టీఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి, టికెట్ కన్ఫర్మ్, కేసీఆర్ మాస్టర్ ప్లాన్. V6 ఛానల్లో వచ్చే తీన్మార్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఈ కార్యక్రమం అంటే బిత్తిరి సత్తి అంటే మెదడుల్లో తొందరగా మెదులుతుంది. రంగారెడ్డి జిల్లా చేవాళ్లకు చెందిన చేవాళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి అనతి కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తీన్మార్ ప్రోగ్రాంలో తనదైన యాంకరింగ్ స్పూప్స్ను తెలంగాణ యాస మేళవించి కడుపుబ్బా నవ్విస్తాడు బిత్తిరి సత్తి. ఒక్క బిత్తిరి సత్తి ప్రోగ్రాం వల్లే V6 టీఆర్పీ రేటింగ్స్ అమాంతంగా పెరిగాయనేది ఇన్నర్ ట్రూత్. యాంకర్గా, కెమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మీడియాలో సత్తి క్రేజ్కున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం మరో వార్త ఇప్పుడు మీడియాలో, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రకటించిన అభ్యర్థుల్లో 2 సిట్టింగ్లను పక్కన పెట్టిన కేసీఆర్, అందులో మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో బాబుమోహన్ స్థానంలో జర్నలిస్ట్ కాంతి కిరణ్ను నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మీడియాకు చెందిన బిత్తిరి సత్తిని టీఆర్ఎస్ తరఫున బరిలోకి దింపేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. కేసీఆర్ పెండింగ్లో పెట్టిన నియోజకవర్గాల్లో హైదరాబాద్లోని మల్కాజ్గిరి కూడా ఉంది. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డికి ఈసారి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేది కష్టంగానే ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థిగా బిత్తిరి సత్తిని నిలబెట్టేందుకు టీఆర్ఎస్ యోచిస్తోంది. బిత్తిరి సత్తి అత్యంత సన్నిహితుల సమాచారం మేరకు ఇప్పటికే టికెట్ కన్ఫామ్ అని తెలియడంతో 6 నెలల నుంచి సత్తి ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పైగా V6 అధినేత జీ వివేక్ టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. బిత్తిరి సత్తికి ఆయన అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో టీడీపీ తరఫున గెలిచిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు ప్రత్యామ్నాయంగా బిత్తిరి సత్తిని పైకి తెచ్చేందుకు కేసీఆర్ ప్లాన్లో ఇది ఒక భాగమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.